Stop. Gajal. Hi Andy. Andarki namaste. Welcome to my Candy's Garden. Na peru Sandhya. ఈ రోజు మళ్ళీ ఫ్రూట్స్ హార్వెస్టింగ్ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎందుకన్నా అంటే మొన్న కూడా ఒక ఫ్రూట్ హార్వెస్టింగ్ చేసాం కదా. సో చూసారా పప్పాయాస్ మన ఈ ఇదంతా 3 feet మనకు మడి అండి. ఈ 3 feet మడిలో ఈ మొక్కను పెట్టాను. మొక్క కూడా 3 feet అయినప్పటి నుంచి మనకు చక్కగా కాస్తుంది. మనం ఇచ్చే పోషకాల వల్ల అనుకోండి, ఈ మొక్క బ్రీడ్ అనుకోండి, ఏదైనా ఈ కొంచెం మట్టిలోనే ఇంత గాయటం అనేది అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. వీటిని మనం హార్వెస్ట్ చేసుకుందాం. సైజ్ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చింది. ఒక్కటి తీస్తే 4 బడేలాగున్నాయి. సో ఓ చూసారా ఎంత పెద్ద సైజులో కాయ వచ్చింది. కొబ్బరి బోండం కంటే చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా అలాంటివి ఇంకా ఇంకొకటి కట్ చేసుకుందాం. అటువైపు కూడా ఇంకొకటి ఉంది, కానీ అది మనకి ఇంకొక 2 రోజుల తర్వాత వండుతుంది. చూసారా ఎంత పెద్ద సైజు పపాయ. అయితే షుగర్ పేషెంట్స్ వచ్చి మనకి కొన్ని రకాల పండ్లు మాత్రమే తినగలుగుతారు కదా, సో అందులో ఇదొకటి. సో అందుకని కంపల్సరీగా ఉండాలని చెప్పి నేను ఈ మొక్కను అయితే పెట్టుకున్నాను. 2 రకాల మొక్కలు పెట్టుకున్నాను. ఇదొక టైపు, ఇంకొకటి చిన్న అంటే నాటు వెరైటీ, మొత్తానికి నాటు వెరైటీ వచ్చాయి. చూసారా 2 కాయలు మొత్తానికి 2 కాయలు. బాబు ఒక నిమిషం అండి చూపిస్తాను. చూసారా భలే ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే కోసి చూపించను, ఎందుకంటే ఇంత పెద్దది కొయ్యాలంటే తినడానికి ఒక 4 5 రన్ ఉండాలి. ఇప్పుడు 4 5 లేరు కాబట్టి ఒక పండు ఎవరికన్నా ఈ పక్కన హాఫ్ ఆఫ్ చేసి ఇద్దరికి ఇస్తాను. ఇంకొక పండు మేము తింటాము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కట్ చేసుకొని. ఓకేనా, ఇంకా ఆ మొక్కకు కూడా మనం కట్ చేసుకుందాం. ఇవి వచ్చి మొత్తము రామచిలుకలు వస్తున్నాయండి. నేను మార్నింగ్ గమనించాను, అయితే పొద్దున వీడియో తీయడానికి లేకుండా చూసారా మొత్తం కొట్టేసింది. చిలుకలు కొట్టేస్తున్నాయి. ఈసారి అవి వచ్చినప్పుడు నేను వీడియో తీసి పెడతాను. మార్నింగ్ ఏమవుతుందంటే వాటర్కి వచ్చినప్పుడు మొబైల్ పాడవుతుందని చెప్పి మొబైల్ తీసుకురాము. అయితే ఈ పొప్పటి పండు ఏమవుతుందంటే పైనకి వెళ్తున్న కొద్దీ కాయ సైజ్ అనేది చిన్నగా అయిపోతూ ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చే కాయల సైజ్ బాగా వస్తాయి. ఇది నాటుది కాబట్టి ఇంకా కొంచెం చిన్నగా అయిపోయింది సైజు. వాటితో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నవనే చెప్పాలి. సో అందరికీ మన పక్క వాళ్ళకి కూడా ఫీస్టే, లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇస్తాను. సో ఈ మొక్క కూడా అంతే అండి. ఇది ఇక్కడ నుంచి ఉన్నప్పటి నుంచి కాస్తుంది, అక్కడికి వెళ్ళే వరకు కాయ సైజ్ తక్కువైపోయింది. ఇది కూడా మనము, ఇది 3 feet మడి కాదండి, ఇది 2 feet మడి. ఇది 2 feetలోనే మడి ఉంది. దీంట్లో నేను 1.5 feet మాత్రమే మట్టి పోసాను. 1.5 feet మట్టిలో మనకి చెట్టు అనేది ఇంత చక్కగా మొలిసింది. సో చూసారు కదా సపోటా, చూసారా కోద్దామని వచ్చాను, ముళ్ళు రాలిపోయినాయి అన్నమాట. సపోటాకి ఇలా ముళ్ళు ఉంటుంది కదా, ఇది రాలిపోతే మనకి ఫ్రూట్ అవుతుంది. సో కోసి బియ్యంలో పెడితే కూడా అవుతుంది, కానీ నేను ఒక 1 week 10 days వెయిట్ చేస్తాను. అప్పుడు చక్కగా దీని చెట్టు మీద పండింది ఏంటంటే మంచిగా స్వీట్గా ఉంటుంది. చూసారా ఇవి రాలిపోయాయి, అంటే ఇవి పండుకు వచ్చినట్టే. చూడండి వీటన్నిటికీ రాలిపోయింది. సో ఒక 1 week మనకి ఇవన్నీ ఫ్రూట్స్ అవుతాయి, అప్పుడు కోస్తాను. ఓకేనా, మల్బరీస్ చూసారా, ఇవి బిగ్ సైజ్ మల్బరీ ప్లాంట్ అండి. ఎన్ని వచ్చాయి చూడండి, గుత్తులు గుత్తులుగా. ఇప్పుడు ఇవి అంటే ఇవి ఇట్లా కోసుకొని తింటే ఇవి వగర్గా ఉంటాయండి. ఇంకొంచెం అయితే పుల్లగా వస్తుంది, తర్వాత రెడ్ కలర్లో ఉన్నప్పుడు కొంచెం పుల్లగా ఉండి బ్లాక్ అయ్యాక స్వీట్ అవుతుంది. సో ఇవన్నీ ఇట్లా మనం ప్రూన్ చేసుకొని పెట్టుకుంటే కాయ సైజ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మనం కుండీల్లోనే పెట్టుకుంటాం కాబట్టి దీన్ని ప్రూన్ చేసుకోవచ్చు. మామూలుగా నేల్లో పెట్టే చెట్టుకి అయితే మనం ప్రూనింగ్ చేయలేము. ఇవి ఇట్లా కట్ చేసుకుంటే ఈ ఆకులకు వచ్చే ఇది ఆకులు తీసుకునే శక్తి అంతా ఈ కాయలకు వస్తుంది. కాయ సైజ్ అనేది పెద్దగా అవుతుంది. ఇవి పెద్దగా అయిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. బోల్డ్ అండ్ ఉన్నాయి అట్లా మనకి. ఇగో చూసారా గుత్తులు గుత్తులుగా కాసాయి. ఇది నేను ప్రూన్ చేశానండి మొత్తం. ఇగో కొమ్మలన్నీ కట్ చేసి పెట్టేశాను, పెట్టేసిన తర్వాత వచ్చాయన్నమాట. ఇవన్నీ చూడండి చూసారా కాయలు ఎట్లా వచ్చాయో. సో టైం తీసుకొని కొంచెం అన్నీ కట్ చేస్తానండి. చూసారా జామ చెట్టును మొత్తం ప్రూన్ చేశాయండి, కాయల వరకు వదిలేసేసి మిగిలింది మొత్తం ఇట్లా కొమ్మలన్నీ కట్ చేసేసా. ఎందుకంటే అనవసరమైన కొమ్మలు అంటే ఆకులతో ఉన్న కొమ్మలు, పిందెల్లేనటువంటి కొమ్మలు, అదంతా మనకి మెస్సీ అవుతుంది. అంటే చెట్టు మొత్తం నిండగా అయిపోయి
వాటికి కాయలు అనేవి ఎదగకుండా చేస్తాయి. సో అందుకని తీసాను చూసారా, ఇవన్నీ ఫ్రూట్స్ ఎంత చక్కగా వచ్చాయి, జామకాయలు వచ్చి. సో ఇవన్నీ అదే 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 చాలా వచ్చాయండి. ఇవన్నీ పండ్లు కోసుకోవచ్చు, ఇవన్నీ రెడీగా ఉన్నాయి మనకి ఫ్రూట్స్ అన్నీ. ఇది ఇంకొకసారి తీసుకుందాము, ఎందుకంటే ఒకేసారి ఇవన్నీ కోసినా తినటం ఇది కాదండి. ఒకవేళ జామకాయలు అయితే నాకు పక్క వాళ్ళకి ఇవ్వాలనిపించదు, ఎందుకంటే అందరికీ జామ మొక్కలు ఉన్నాయి. సో మరీ పిలిచి ఇవ్వటం ఓవర్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇంటికి ఎవరికన్నా వచ్చినప్పుడన్నా ఇస్తా, లేకపోతే జామకాయలు అయితే మా ఇంట్లో కూడా ఒడుస్తాయి, పిల్లలు తింటారు. సో ఇవి మన చెట్టు ఆర్గానిక్ జామకాయలు. ఈ వెరైటీ వచ్చి మనకి బంజేవే వచ్చి తైవాన్ జామ అండి. చాలా పెద్ద సైజులో వస్తుంది, కాయలు ఎక్కువ అవటాన సైజు చిన్నగా అయిపోయింది. దీనికైతే నేను ఫ్రూట్ పీల్ జ్యూస్ అయితే బాగా ఇచ్చాను, బనానా పీల్, ఇంక ఏ పండ్లు ఉన్నా దాన్ని రెండు రోజుల్లో నీళ్ళల్లో నానబెట్టి కొంచెం బెల్లం ముక్కేసి నానబెట్టేసి వాటిని పోసేస్తూ ఉంటాను మొక్కలకి. అంటే అన్ని మొక్కలకి మనం మన అది సరిపోదు. సో మన ఇంట్లో ఒక అరడజన్ బనానాలు తిన్నాం అనుకోండి, దాంట్లో వాటర్ వేసేసి బెల్లం ముక్కేసేసి రెండు మూడు రోజులు ఉంచేసి అది కొంచెము మెత్తగా అయిపోయిన తర్వాత కొన్ని మళ్ళీ మామూలు నీళ్ళు కలిపేసేసి ఈ పండ్ల మొక్కలకైతే ప్రత్యేకంగా పోస్తూ ఉంటాను. చూసారా ఒక మల్బరీ, అంటే మామూలుగా రోజు కాస్తూనే ఉంటాయి. ఇంక ఇక్కడ ఉన్నాయి చూడండి పిందెలన్నీ, చూడండి ఇవన్నీ రెడ్గా అయ్యాయి. ఈ రెడ్వన్నీ కొన్ని రోజులు అయినాక బ్లాక్లోకి టర్న్ అవుతాయన్నమాట, కనిపిస్తున్నాయా. సో ఇది ఒక్కటి మనకి ఇప్పుడు ఇది కోసాను చూడండి. ఇదైతే మనకి స్వీట్గా ఉంటుంది, ఇలా అయ్యాక మనం కోసుకోవాలి, స్వీట్గా ఉంటుంది. కాకపోతే ఇవి ఇంతలా అయ్యే వరకు పక్షులు అయితే మనకు ఉంచట్లేదండి. ఇవి స్వీట్ నారింజ అండి, ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్నాయి. ఫస్ట్ టైం అండి ఇది మనకి మన గార్డెన్లో కాయటం అయితే, ఇది ఫస్ట్ టైం. చూద్దాం అసలు ఇది ఎంత స్వీట్గా ఉంటుందా నిజంగానే, ఏ సైజుకి వస్తుంది అనేది మనకు కొంచెం టైం పడితే తెలుస్తుంది. ఎందుకంటే ఇవి అంత తొందరగా పెద్దగా అవ్వండి. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నిమ్మకాయలు కూడా చిన్నగా ఉన్నాయి, ఎప్పుడు పెద్దగా అవుతాయి, ఎప్పుడు పండుతాయి అని అడుగుతూ ఉంటారు. ఆ పక్షిని చూపిరా చూడండి, ఇగో పిట్టలు పక్షులు అసలు నెంబర్ ఆఫ్ వస్తున్నాయి మన గార్డెన్లోకి అయితే. సో ఇవన్నీ తింటున్నాయి అన్నమాట, మన ఫ్రూట్స్ ఏమన్నా వస్తే టమాటోస్ వాటికి హోల్స్ పెడుతున్నాయి. ఇంకా అవి కొన్ని అయితే వాటికి కంప్లీట్గా వదిలేస్తున్నాను. సో మనకి ఏంటంటే ఈ సిట్రస్వి కొంచెం టైం పడుతుంది, తొందర పడొద్దు, కాయలు అయ్యాయి పండవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారు కదా. సో టైం పడుతుందండి, కొంచెం వెయిట్ చేయటమే దానికి మార్గం. ఈలోపు అది కాయ ఊరటానికి అట్లా మనము పొటాషియం ఉండే ఫర్టిలైజర్స్ ఏమన్నా ఇచ్చుకుంటే కొంచెం కాయ సైజు పెరగటము, ఇంకా ఏదైనా సరే అంటే ఏదైనా ఒక పోషకాలని వాటికి ఇచ్చుకుంటా ఉంటే కాయ సైజు అనేది పెరుగుతుంది. అంజీరు కూడా మనకు చూడండి ఎన్ని కాస్తున్నాయో. అయితే ఇది ఎప్పుడు పండితే అప్పుడు తినేస్తున్నామండి, ఎందుకంటే చెప్పాను కదా పక్షులు ఉంచట్లేదు అందుకని. అంటే ఇవన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేసి చూపించాలంటే కుదరట్లేదండి, అవి పక్షులు అనేవి అసలు ఒక కాయని పండును ఉంచట్లేదు. ఇంకా ఏదన్నా చేసి వీటిని కాపాడాలి ఈసారి మటుకు. సో అప్పుడైతే నేను మీకు పండును చూపించగలను. ఇంతకు ముందు కూడా ఒకసారి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ వచ్చిన ఫ్రూట్ని కూడా చూపించాను, మంచి పెద్ద సైజులో వస్తుంది, చాలా స్వీట్గా ఉంది. ఇది టర్కీ అంజూర్ అండి, ఈ రెండు మొక్కలు టర్కీ అంజూరు. ఇంకొకటి మన దగ్గర వేరే మామూలు అంజూరు కూడా ఉంది కానీ దానికి ఇంకా అది కుండీలో ఉండిపోయింది, దానికి ఈసారి పిందెలు కూడా రాలేదండి. ఇంతకుముందు బాగానే కాసింది కానీ దానికి కొంచెం మార్చాల్సి ఉంది. చూసారండి అది కాకి కాదండి, కోకిలు అనుకుంటా, ఎందుకంటే దాన్ని ముక్కు వేరేలాగుంది, ఇది మొత్తం కలర్ వేరేలాగుంది. ఇదైతే ఏం పక్షో నాకు తెలియదు, లిటరల్గా బోల్డ్ అని పక్షులు అయితే వస్తున్నాయి మన గార్డెన్లోకి. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది, మార్నింగ్ అయితే చిన్న చిన్న పిట్టలు కలర్ఫుల్గా భలే తిరుగుతుంటాయి. ఇవి వచ్చి మామూలు నారింజ పళ్ళు, అది ఏమో స్వీట్ ఆరెంజ్ అని ఇచ్చారు, ఇది ఆరెంజ్ అని తెచ్చుకున్నాము. ఇవి కూడా బాగానే కాసాయి, కాకపోతే ఇవి వీటికి కూడా ఇవి కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి కానీ ఇంకా తినేంత సైజుకి అయితే ఇవి రాలేదు. ఇంకా పెద్దగా అవ్వాలండి, పెద్ద సైజులోకి వస్తేనే వీటిని మనం కోయగలము, ఇప్పుడైతే కోసుకోవడానికి లేదు. చూసారు ఇవి కూడా బోల్డ్ అని కాస్తున్నాయి, అంటే మనకి ఈ కుండీలోనే మీరు కుండీ సైజు కూడా గమనించండి. ఇది 50 లీటర్స్ డ్రమ్ అండి, 50 లీటర్స్ డ్రమ్లో మనం ఇప్పుడు 2.5 ఇయర్స్ నుంచి మొక్కను పెంచుకుంటున్నాము. సో చూసారు కదా, సో ఇట్లా మనం ఒక 2-3 మొక్కలు పెట్టుకుంటే మనకు కావాల్సినన్ని ఫ్రూట్స్ అయితే మనకు వస్తాయి. ఇదండి ఈరోజు మన వీడియో. సో ఇవైతే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎవరైనా మీలో కూడా ఎవరైనా కావాలంటే రండి, మరి ఇస్తాను.
మీకు కూడా ఫ్రూట్ కావాలంటే రండి, మా ఇంటికి వస్తే ఇస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి అయిపోయేలోపు రండి, మీకు కూడా షేర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.